ఫ్రెండ్స్ మనకు వచ్చేసి 2023 నర్సింగ్ నోటిఫికేషన్ గురించి వీడియో చెప్తున్నాను. ఓకేనా? అయితే చాలా వరకు నర్సింగ్ నోటిఫికేషన్ అంటే బీఎస్సీ నర్సింగ్ అనేటువంటిది గతంలో ఇంటర్మీడియట్లో వచ్చిన మార్కులను బట్టి మాత్రమే ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు మనకి ఏంటంటే జియో నెంబర్ 39 ఓకేనా 2022 ఏప్రిల్ 18 రోజు విడుదలైన ప్రొసీడింగ్ ప్రకారం ఏంటంటే ఇక్కడ నుండి నర్సింగ్ కూడాను ఈ హెల్త్ అంటే మెడికల్ హెల్త్కి సంబంధించినటువంటి అన్ని కోర్సులు కూడాను ఎంసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారానే వస్తాయి. అంటే ఎంసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి రిటర్న్ టెస్ట్ ద్వారా మాత్రమే వెళ్ళాలి. ఓకేనా? సో దీనికి సంబంధించి ఆల్రెడీ నేను ఎంసెట్ గురించి వీడియో వేసి అక్కడ ఓన్లీ స్పెషల్గా నర్సింగ్ గురించి నుంచి ఇక్కడ చెప్తున్నాను. మొన్న మధ్య ఎవరో యూట్యూబ్లో ఒక వీడియో వచ్చింది ఎంపీసీ విద్యార్థి కూడా ఎలిజిబులే నర్సింగ్ అని. సో అది వాస్తవమా అవాస్తవమా ఈ వీడియోలో నేను చెప్తున్నాను, చూడండి. హాయ్, హలో, వెల్కమ్ టు మోడల్ ఐడియాస్. యువర్ వాచింగ్ మోడల్ ఐడియాస్ రాజేంద్ర బొండ యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, బీఎస్సీ నర్సింగ్ ఓకేనా, బీఎస్సీ నర్సింగ్ ఏదైతే ఉంటుందో ఇది 2023 సంబంధించిన నోటిఫికేషన్ అయితే మనకు విడుదలైంది. ఇప్పుడు దీనికి కోర్సుకి ఎలిజిబుల్ ఎవరంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఓకేనా మ్యాథ్స్ అంటే సారీ అదేంటిది ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఇవి మూడు చదివిన వాళ్ళు ఎలిజిబుల్. అంటే ఆటోమేటిక్గా పీసీబీ నథింగ్ బట్ బైపీసీ మన దగ్గర అయితే ఓకేనా ఈ బైపీసీ వాళ్ళు ఎలిజిబుల్. ఒకవేళ ఇలా అవ్వకపోతే ఓకేనా, రెండోది ఏంటంటే అలా అయ్యకపోతే ఆర్ మ్యాథమెటిక్స్ అయినా చదివి ఉండాలి, మ్యాథమెటిక్స్తో పాటు బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇలాంటి వాళ్ళు కూడా ఎలిజిబుల్. అయితే ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, సార్ బైపీసీ ఉన్న వాళ్ళకి ఎంపీసీ ఎందుకు ఉంటుంది, ఏమనేది ఇక్కడ ఎందుకు కోర్సు ఉంటుందని డౌట్ మీకు రావచ్చు. అంటే కొన్ని రాష్ట్రాలలో కొన్ని కాలేజీలు కొన్ని యూనివర్సిటీస్ అంటే ఇంటర్మీడియట్ బోర్డ్ అనేది యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కాదు, కానీ కొన్ని ఏరియాలలో ఎంబైపీసీ అనే కోర్సు ఉంది అనమాట. అంటే మ్యాథమెటిక్స్ బయాలజీ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఇలా ఏవైనా మూడు కాంబినేషన్లు అంటే మ్యాథ్స్ ఉండి కూడా ఉన్నవాళ్ళు ఎలిజిబుల్. సో ఇది అంతే తప్ప మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అని ఎక్కడ చెప్పలేదు, ఓన్లీ ప్యూర్ ఎంపీసీ విద్యార్థులకు చెప్పలేదు. మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా బయాలజీ ఒక సబ్జెక్టుగా ఉండాలి, అంటే బాటనీ ఆర్ జువాలజీగా ఉండాలి, వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్. సో ఇది ఇక్కడ ఇచ్చారు. అయితే నేను ఈ మధ్య ఒక యూట్యూబ్లో చూసే ఎంపీసీ విద్యార్థులు కూడా ఎలిజిబులే, మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోండి అని ఉంటే నేను పర్సన్ అయిపోయినారే ఇలా ఎందుకు ఇచ్చాడు, ఎంపీసీ విద్యార్థులు నాట్ ఎలిజిబుల్ కదా అనుకున్నాను. సో అలాంటి కొన్ని ఫేక్ వీడియోలకు పరంగా నేను ఒక క్లారిటీ ఇవ్వడం కొరకు చేశాను. ఇక్కడ మ్యాథమెటిక్స్ ఉంది అంటే ఎంపీసీ విద్యార్థులు ఎలిజిబుల్ అని కాదు. దీని అర్థం ఏంటంటే మ్యాథ్స్తో పాటు బయాలజికల్ సైన్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అనేటివి కొన్ని ఏరియాలలో ఇలాంటి గ్రూపులు ఉన్నాయి. సో అలాంటి వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనమాట. ఓకేనా? దెన్ మ్యాథ్స్ బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎవరైతే చేస్తారో అలాంటి వాళ్ళు ఈ గ్రూప్లో దీనికి ఎలిజిబుల్ అనమాట. ఓకేనా? ఇంకొకటి ఏం చెప్పాడంటే వీళ్ళకి ఇంటర్మీడియట్లో అంటే బైపీసీ ఉన్నా కానీ లేదా మ్యాథమెటిక్స్తో బయాలజీ ఉన్నా కానీ వీళ్ళు ఎగ్జామ్ రాసేది మాత్రం బయాలజీ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మాత్రమే ఎంట్రన్స్ ఎగ్జామ్లో వస్తుంది. అంటే వీళ్ళు రాయబోయేటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్లో. సో దీన్ని బేస్ చేసుకుని వీళ్ళకు ఒక ఈ ప్రిపరేషన్ పేపర్ అనేది ఉంటుందన్నమాట. అంటే బైపీసీ లెవెల్లో ఉంటుంది. తర్వాత ఈ కోర్సు చేయాలంటే 17 ఇయర్స్ పూర్తయి 25 ఇయర్స్ లోపు ఉండాలి. ఇది ఇక్కడ మనకి క్లియర్స్ ఇచ్చాడు. అంటే అడ్మిషన్ దట్ లిమిట్ ఆఫ్ ద 22 ఇయర్స్ ఫర్ ఆల్ ద క్యాండిడేట్ అండ్ 25 ఇయర్స్ ఫర్ ద ఎస్సీ ఎస్టీస్. అంటే 25 సంవత్సరం లోపు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ యొక్క రెగ్యులర్ కోర్స్కి ఎలిజిబిలిటీ అనేది ఇచ్చాడు. ఎస్సీ ఎస్టీలేమో 25 లోపు ఉండాలి. ఓకేనా? ఓబీసీలు అయితేనేమో 23 ఇయర్స్ లోపు అయితే ఉండాలి. ఇది దీనికి సంబంధించి. అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మామూలుగా ఎంసెట్ డేట్సే దీనికి సేమ్ అదే, ఎక్కడ కూడా వేరే లేదు. సో మీకు వచ్చేది వితౌట్ లేట్ ఫీగా 2023 ఏప్రిల్ 10 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. రైట్? తొందరగా అప్లై చేసుకోండి, ఎందుకంటే ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి మీ దగ్గరలోనే సెంటర్ వస్తుంది. దూరం అయితే హైదరాబాద్ వెళ్ళాల్సి వస్తుంది, చాలా సమస్యలు ఉంటాయి. రైట్? ఇక మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంది, ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసి మనకి మే 10 నుండి స్టార్ట్ అవుతుంది. మే 10 నుండి వచ్చేసి మనకి మార్నింగ్ 9 to అంటే ఇందులో అగ్రికల్చర్ అండ్ మెడిసిన్ మనకు సంబంధించి ఓకేనా మార్నింగ్ 9 to 12 వరకు, మళ్ళీ 3 to 6 వరకు రెండు సెషన్స్ మనకు ఉన్నాయి. ఇక్కడ అప్లై చేసుకోవడానికి వచ్చేసి 900 రూపీస్ ఏమో ఓపెన్ కేటగిరీ వాళ్ళకి అంటే ఓసీలకి అండ్ బీసీలకు ఉంటే, 500 రూపీస్ ఏమో ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండికప్డ్ వాళ్ళకైతే ఉన్నాయి. దీన్ని మనం ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకొని పెట్టుకోవచ్చు. ఓకేనా? తర్వాత ద క్యాండిడేట్ హూ విష్ టు రైట్ ద టెస్ట్ ఇన్ బోత్ స్ట్రీమ్స్ ఓకేనా, అంటే ఇక్కడ ఇంజనీరింగే కానివ్వండి అగ్రికల్చర్ రెండింటికి రెండు రాయాల్సిన వాళ్ళు ఎవరైనా ఉండుంటే కనుక, అంటే ఇటు ఫార్మసీ సెక్టర్ ఇలా రాసి ఉంటే కనుక వాళ్ళకి డబ్బులు వేరుగా ఇచ్చేసారు. సో వాళ్ళు ఎట్లా అప్లై చేయాలి, అంతకంతే ఇంకేంది 1000 500 1000 అయింది, 900 1800 అయింది.
సో ఇలా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకొని ఓకే దీని ప్రకారం వెళ్ళచ్చు అనమాట. ఇక ఎంట్రన్స్ ఎగ్జామ్ డేట్ అవుతుంది, లాస్ట్ డేట్ కూడా మనం చెప్పుకున్నాం. మీకు సిలబస్ ఆల్రెడీ అంటే ఎంసెట్కి ఉండాల్సిన సిలబస్ కూడా నేను యూట్యూబ్లో ఆల్రెడీ పెట్టాను. ఎంసెట్ సిలబస్ బై మోడల్ ఐడియాస్ అంటే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా డిస్క్రిప్షన్లో కింద డౌన్లోడ్ సిలబస్ అనే ఆప్షన్ ఉంటుంది, అది మీరు క్లిక్ చేయగానే మీకు డౌన్లోడ్ అవుతుంది. లేదు ఇంకా డెప్త్గా మీకు మెటీరియల్ కావాలంటే మోడల్ ఐడియాస్ అనేటువంటి యాప్ గూగుల్ ప్లేస్టోర్లో దొరుకుతుంది, అది మీరు డౌన్లోడ్ చేసుకోగలగానే ఇక్కడ మోడల్ పేపర్లు, గత 7-8 సంవత్సరాల మోడల్ పేపర్లు, దాంతోపాటుగా మీకు ఆన్లైన్లో ఫ్రీ క్లాసెస్ కూడా నేను అరేంజ్ చేసి పెట్టేశాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. దెన్ యూ కెన్ డౌన్లోడ్ మోడల్ ఐడియాస్ యాప్, ఇటు రెండు మీరు డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ టు దట్ బిఎస్సి అగ్రికల్చర్ కోర్స్. ఓకే, సో అగ్రికల్చర్గా బిఎస్సి నర్సింగ్ కోర్స్. సో అగ్రికల్చర్ కూడా దీంతో పాటు మీరు అప్లై చేసుకొని చేసుకోవచ్చు, నర్సింగ్కి అగ్రికల్చర్కి దగ్గరనే ఉంది. అయితే నర్సింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో దీన్ని మీరు మనసులో పెట్టుకొని ఈ యొక్క కోర్సును మీరు పూర్తి చేసుకోవచ్చు. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే సబ్స్క్రైబర్ అనేటువంటి ప్రశ్నలకి మేము కంపల్సరిగా సమాధానం ఇస్తూ ఉంటాం. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.